కొండనప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నీకు ఇష్టమైన పాటతోటి శివుడు పాటతో స్టార్ట్ చేద్దాం అన్న లోకాలనే లెటి శివుడా నీకు విస్తావో నాపై దయనే చూపుతావో పల్లె తల్లి విలిసిందు నేల తల్లి మురిసిందు పల్లె కోయిల నవ్విందు పచ్చని శను చూసిందు శను శలకలు నిన్నే పడిగా గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా గూడే మిసినపాయనా గుండెల్లో గాయము వైపాయనా నేల తల్లివో నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి నమస్తే కొండన్న నమస్తే అన్న నమస్తే మీ గురించి చాలా వెతకంగా ఈరోజు సడన్గా దొరికారు నాకు అంటే మన ప్రేక్షకులకి ఒక మంచి వినోదాన్ని ఇచ్చే కొండన్నప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నీకు ఇష్టమైన పాటతోటి శివుడు పాటతో స్టార్ట్ నడిచి కూడా అదే నాలుగు లైన్లు స్టార్ట్ లోకాలనే లెటిసివందియే ఏముందో లోకాలనే ఏముందో వరమే విస్తావో నాపై దయనే చూపుతావో దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో

ఏడారు ఎదిరి చూసే ఏడారు ఎదిరి చూసే లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో ఎంత మినింది కన్నా పాటలా అంటే నువ్వే అనుకొని పాడినావా లేకుంటే మామూలుగా రాసుకొని పాడినావా లేకుంటే ఫ్లోలో వెళ్ళిపోయిందా ఈ పాట ఇట్లా రాయనిక రాదు కదన్న చదువులేదు కదా చదువులేదు గొర్రె కాపరు నీగా అట్లా రాసుకోను ఉండి ఆలోచనతోనే 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 మొత్తం మైండ్నే అల్లుతుంటాం పదాలు లోకాలను అడిచి కూడా నీకు తెలివంది ఏముంది వరం ఏం ఇస్తావో విన దయనే చూపుతావని ఇట్లా చిన్నగా దారితావు నన్ను గంగలు మూస్తావు అంటే దేవుడా నువ్వే దిక్కు అనుకొని ఇప్పుడు ఎవరైనా కష్టం నష్టంలో పరిష్కారం ఉన్నప్పుడు దేవుడా నువ్వే దిక్కు అని మొక్కుతుంటు గుడికి వెళ్తుంటారు పూజలు చేస్తుంటావు ఎన్నో వరాలు కోరుకొని వస్తావు అట్లా సందర్భం ఏదో ఒక ఆలోచన వచ్చినా ఇట్లా వెళ్తే ఇట్లా అని అంతే సింపుల్గా అన్న అన్న ఇప్పుడు పాట అంటే మనసులో అనుకొని రాసిన ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే లేకుండా అసలు సినిమా ఎట్లా తీయాలనిపిస్తుందా నీకు అయితే ఏం ఫస్ట్ ఇప్పుడు ఏమనుకున్నా అంటే కథ అనుకున్నాం చిన్నది ఒక స్టోరీ లేనోడు అంటే టైటిల్ ఏంది దిక్కులేనోడు అంటే ఎట్లా ఉంటుంది అంటే భారీగా పిల్లలు అమ్మ నాన్న ఎవరు లేనోడు బజార్లో బతుకుతుంటారు చెట్ల కింద ఏదో మూటలు పెట్టుకొని ఇప్పుడు బస్ స్టాండ్లో పోతా కానీ పండుకుంటుంటారు చూడు చాలామంది అవునవును అలాగా పిక్చర్ లాగా అట్లా ఉండేటప్పుడు చూసి ఆ సొంటల్లో విన్న కథ తీసుకున్నాం చిన్నగా చిన్నది అది మనం ఏమనుకున్నాం అంటే అరే వాడి కూడా బదర్లో అనుకున్నాం వాళ్ళకి పిల్లని ఊడిస్తాడు ఏం కథ అసలు వేసి ఈ సొంటి గలీత్ గానే అట్లు పరిష్కారం వల్ల చిన్న కథ అనుకున్నా ఆంటే చిన్న కొనసాగిసుకుంటా మెల్లగా అట్లా తీసుకెళ్ళినాం ఫస్ట్ ఆలోచన అట్లా వచ్చింది ఆలోచనలో వచ్చిన కథకు ఏ పాట వాడాలి ఎట్లా వాడాలంటే సరే లోకాల నెలడి శివుడు అంటే ఫస్ట్ శివుని విన వర్ణించాలని శివుని కోరుకున్నాం ఒక ఏం గతి లేనోడు వెళ్ళిపోతుంటాడు ఆ గుడి కాడికి వెళ్తుంటాడు అనేది ఒక ఆలోచనతోన ఇంకెక్కడే కొన్ని తిరిగిపోయి గుళ్ళెక్కడ వండుకొని ఆన వండుకొని తినేటోళ్ళకు ఏమనుకుంటారు గతి లేనోడు ఏదో మామూలు అని అనుకుంటారు కానీ గౌరవం ఏరు కదా అట్లా అనమాట అసొంటి ఆలోచనతోన కొనసాగించినాం అదృష్టానికి ఆ పాట కూడా ఆ సందర్భానికే వచ్చింది పాడేసిన అది అనుకోకుండా అన్న మనమేం పెద్ద రోజుల పూర్తి ఆలోచించుకున్నది ఏం లేదు చిన్న కథ అంతే చిన్న స్టోరీని చిన్న 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 తీసుకెళ్ళాను అనమాట వాళ్ళకు ఒక అమ్మాయి ఎదురవుతుంది అనమాట ఎవరు ఆ అమ్మాయి అంటే ఉంగు కూడా ఎంట వాడతాడు మేనతో కొడుకు ఇష్టపడి నేను చేసుకోవాలి అమ్మాయిని దాంట్లో లవ్ ట్రాక్ లవ్ మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఒక లవ్ స్టోరీ అంటే వాని అదృష్టం దాంట్లో చెప్పాడు మళ్ళీ ఆ సందర్భానికి కూడా వానికి వెదురవుతుందిరా అని దేవుడు చెప్పాడు రాత మారుతుందిరా దిక్కులేనివాడా నీకు నీడ దొరుకుతుందిరా ఊరే లేదురా నీకు వాళ్ళే లేదురా భూమే లేదురా నీకు ఇల్లే లేదురా తల్లి ఎవ్వరురా నీకు తండ్రి ఎవ్వరురా దిక్కులేని వాడా నీ రాత మారుతుందిరా దిక్కులేని వాడా నీకు నీడ దొరుకుతుందిరా అట్లా కలతోన వాడు కళగా అంటుంటాడు అనమాట జీవితాన్ని భగవంతుడు కళలు వచ్చి అలా వాడిస్తున్నాడు అట్లా ఆలోచన అన్న భగవంతుడు ఇచ్చిన ఆదర్శం అనుకున్నా మంచి సక్సెస్ అనే పాటలు కూడా జనాలు ఎన్ని పాటలు దీంట్లో మొత్తం సినిమాలో ఆరు పాటలు అన్న ఆరు పాటలు దాంట్లో మూడు ముళ్ళ బంధం కూడా దాంట్లో పాట కదా కాదు కాదండి అది కాదు అది వేరే సపరేట్ అది దీంట్లో మళ్ళీ వా అమ్మాయి పెళ్లి వేసుకున్నప్పుడు ఇష్టపడి వస్తుంటుంది అబ్బా నాకేం లేదు పొలం లేదు ఇల్లు లేను అని నన్ను ఎందుకు అని వాడు వెళ్ళిపోతుంటాడు పోతుంటాడు అమ్మాయి నిన్ను నేను చేసుకుంటారు నువ్వు ఎందుకు నన్ను కాదంటావు ఉండా కదా నాకు ఇల్లు ఉంది పొలం ఉంది అన్నీ ఉన్నాయి నువ్వు నాకు కావాలి మా మేనత్త కొడుకు ఇష్టపడి నేను చేసుకోను నువ్వు నాకు కావాలని ఇట్లా వాడు నాకేం లేను అని నన్ను ఇష్టపడితే ఏం చేస్తావు నీ బతికే నా బతికాడా ఓ చిట్టుకి వండుకొని తింటాను నలుగురుస్తేమనుకుంటాను నీ పరిష్కారం వాళ్ళని వాడు నేను ఊరో మేము ఉంటొచ్చా నువ్వు ఎవరో అయినంత మాత్రం నా ఎంట పడతావు వాడు వద్దని వాడు హీరోయిన్ నేనే నువ్వే నాకు కావాలని హీరోయిన్ ఇది స్టోరీ దీన్ని లాస్ట్కి ఏం చేసాడు మేనతో కొడుకు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఇష్టపడి ఈయన పెళ్లి చేసుకున్నకు వాడు వచ్చి మేము చంపేశాడు నలుగురు దోశల దొలకొసుకొని ఈ దిక్కులైనా చంపేసిపోతారు అనమాట లాస్ట్కి సివరిగా క్లైమాక్స్ అక్కడ మళ్ళీ ఫార్ట్ రెండో తీయాలని దియాలని అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ఇంకా దియాలి తీస్తావు ఎప్పుడు తీస్తున్నావు మరి మళ్ళీ ఇంకెప్పుడో టైం చూసుకొని అన్నీ చూసుకొని మళ్ళీ అక్కడిని కొనసాగుతుంట స్టోరీ మొత్తం బడ్జెట్ ఒక ఆరు లక్షలైందన్న ఆరు లక్షల ఆరు లక్షల్లో తీసుకున్న సింపుల్ కన్నా ఏం లేకుండా సాదాగా ఓడి పోయిన ఊరు ఒక ఊర్లో షూటింగ్ చేసుకున్న సోమాశిలలో ఏరు ప్రాంతం ఆ పల్లెటూరులో అంతే పొలం పాని అమ్మాయి చేస్తుంటది అబ్బాయి ఏం కూడా వాని పక్కలు ఇంకోడు నువ్వు ఒక్క ఏమన్నా మనుషులు అనుకోని వెళ్ళిపోయినావా లేకుంటే రాసుకొని లేదన్నా మరి ఇట్లా అంతే మైండ్తోనే మొత్తం ప్రతి మాట నువ్వు ఇట్లా మాట్లాడను ఇట్లా మాట్లాడను ఇట్లా మాట్లాడాలి నువ్వు ఇట్లా రా ఇప్పుడు వచ్చి కొట్టు అని ఇట్లా చేయని ఇస్తే ఇంకా అంతే పేపరు నువ్వు ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పు నువ్వు ఇట్లా చెప్పు అది కాదు కంఫర్ట్ బుట్టు అయ్యి మాట్లాడు అందుకే అబ్దుల్ కలాం అంటాడు మనిషి గొప్ప ఎదగడానికి చదువు కాదు ఇంపార్టెన్స్ చదువు కాదు తెలివి ఆ తెలివి ఏదైతుందో ఎంత పెద్ద చదువు కాదు ఇంపార్టెంట్ నేను పేపర్ రాయకుండా చూడు స్టోరీ యూట్యూబ్ లో ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టి కొండే సాంగ్స్ దాంట్లో దాంట్లో ఇప్పుడు చూడు సినిమా ఎట్లా ఉంటుంది దాంట్లో చూడు చూస్తా ఎందుకంటే ఆ సినిమా గురించి విన్నా ఇప్పుడు సెకండ్ పార్టీ వచ్చినాక రెండు చూద్దాం మొత్తం రెండు కలిపి దాంట్లో మళ్ళీ అమ్మాయి ఇష్టపడినప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు సాంగ్ పెట్టినాం అలా ఇంకోటి నువ్వెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కల ముగ్గులు వేశావా ఓ ప్రాణమా నా ప్రాణమా నా గుండెల్లో దాగినవా నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే దేవుడు నుంచి లవ్ సెంటిమెంట్ లవ్ సాంగ్ అన్ని ఫ్రెండ్లీ పాటను కూడా అట్లా చేసిన ఆట కలిసి వచ్చినప్పుడు భారీగా అంటే నువ్వెవరో నేనెవరో నా ఇంత వాడ నన్ను పెళ్ళి చేసుకుంటున్నావు అని సాంగ్ చెప్పినా గాలి వాన ఒకటైతే మన మనసులే ఒకటైతే ముత్యాలు ఏమి మురిసినవే రంగులు ఏమి కలిసినవే ఆ నవ్వుతో ఈ నవ్వుతో ఆ సూపుతో ఈ చూపుతో నచ్చావని నువ్వు వచ్చావని గిచ్చావని అంటే ఒక లేనోడు ఎన్నో అన్ను నింట వచ్చి ఒక అమ్మాయి వాన్ని కొట్టేసింది అనమాట అది నువ్వు పాడే ప్రతి పాటకి నిజంగా ఒక మీనింగ్ అర్థము మంచి మంచి మేధావులు కూడా పదాలేనంటే కూడా అమ్మాయి ఎంత మంచి పదాలు పడ్డాయారా ఈ పాటకు అనుకుంటారు నిజంగా పేపర్ వరకు లేకుండా ఒక పేపర్ మీద అక్షరం ముక్క రాయకుండా మనసులో అనుకొని పాడాలంటే అది దేవుడిచ్చిన ఇచ్చిన మన సరస్వతి తల్లి అన్నగన్న తల్లికి వందనాలు అసలు నీకు బాగా అన్నిటికంటే ఒక వ్యూస్ వచ్చింది మిలియన్స్లో వ్యూస్ వచ్చిన పాట ఫార్టీ నైన్ మిలియన్స్ అంటే నలభై తొమ్మిది అంటే యాభై మిలియన్స్ వరకు వచ్చిన పాట మూడు ములబి అవునా ఆ పాట ఎట్లా అసలు ఎట్లా అనుకున్న దాన్ని అయితే ఆ పాట ఏమైందనంటే కొందరు జీవితాలు ఏంటంటే మనం మానవ ఉంది ఏంటంటే ఫస్ట్ మనం పుడతాం ఒక మనిషి పుట్టుకం అనేది ఫస్ట్ అవును పుట్టిన తర్వాత మనకు మూడే ఉంటాయి ఈ సృష్టిలో ఏముంటాయి మూడు ఏముంటాయి పుట్టుకం పెండ్లి సావు అంతే మూడే కదా ఉన్నది అంతే కదా ఏదైనా ఫస్ట్ జీవితంలో నువ్వు ఏం చేసావు ఏం సాధించావు ఎంత వస్తుంది నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయని అడగరు ఫస్ట్ అడగరు అయిందా పిల్లలు ఎంతమంది అంతే నువ్వు బతి పుట్టినందుకు నిదర్శనం ఏం చేసినవు పోయేటప్పుడు ఏం తీసుకుపోయినావు ఆలోచిస్తారు తప్ప ఏం తీసుకోమని ఆలోచించరు పుట్టిన తర్వాత ఈ మధ్యలో ఈ జన్మ మధ్యలో ఏం చేసినావు ఎంత సంపాదించినవు అడగరు అంతే కదా పెళ్ళి అయిందా ఇంతమంది పిల్లలు అంతే ఇప్పుడు ఫస్ట్ చోట అడిగేది అదే ఫస్ట్ నీకు బట్టలు తెల్లగేసుకొచ్చేవాడగారు బాగా డబ్బులు పట్టుకొచ్చామని నేను అడగారు కానీ ఈ రెండు ఫైనల్ని పట్టుకొని ఏం చేసిందంటే కొందరు దాంట్లో ఏమైందంటే కొందరు డబ్బున కోపాలతో నాచలు చేసుకొని ఊరేసుకొని చచ్చిపోవు కాలు కొందరు మందులు అవి చచ్చిపోవు కొన్ని పోత బా యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మొగుడో బారికుడు జీవితం ఉన్నప్పుడు మనం ఎంత వయసు వచ్చిన తర్వాత మొగుడన్నా ముందు చచ్చిపోతాడు బారికన ముందుకు చచ్చిపోతాడు ఇది ఈ మొత్తం ఈ సమాజంలో ఏమేమి జరుగుతుంది ఇట్లాగా జరుగుతున్న ఆపదల సాపతలు అన్ని సందర్భాలను చూసి ఆలోచించుకున్నా ఫస్ట్ ఆలోచన వచ్చింది కానీ పాట ఇట్లా రసించాలనేది తెలియకుండా ఎట్లా చేయాలి ఏంది ఇట్లా కొందరు భార్యలు చచ్చిపోతుంటే కొందరు బాధపడు ఏడ్స్ కాలు అసలుంటివి ఇట్లా అవుతుంది ఈ సమాజం అనేది పెద్ద ఆలోచన చేసిన ఆలోచన చేసి ఆలోచన చేసినా దొరికిలేదు ఎక్కడ సందర్భం అది ఏదో ఒక రోజు దాని గురించి ఒక నెల రోజులు మనసును పెట్టుకోనుండ ఆ సందర్భాన్ని ఇట్లా భారీగా చచ్చిపోతే ఎట్లా తయారు చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా వాడాలి ఎట్లా వాడాలి అనుకుంటా అనుకున్నా ఒక నెల రోజులు గొర్లకనే కన ఉంటున్నా ఉండి పోతనే 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 ఉండా ఎట్టెట్టను ఇల్లు జడిసి పోయావే పల్లె దాటి పోజావే కట్టుకున్నవానికి దూరా మైతి కన్నవాళ్ళు ఏడుస్తున్నారు ఇట్లా వాడుకుంటూ ఉంటే ఆవుల గొర్రెలు కాసుకుంటే వాళ్ళు ఉంటారుగా పక్కల వాళ్ళు నేను ఇట్లా వాడుకుంటూ ఉంటే ఇట్లా విన్నారు విని బలే వాడుతున్నావు వేంది పాట అన్నారు బలే ఉంది అన్నారు వాళ్ళు బాగుందని ఒకే ఒకసారి ఇట్లా అన్నారు కథంగత దాంతోనా చూనొట్టింది ఇల్లు పోయావే పల్లె దాటి పోయావే కట్టుకున్న వారికి దూరం అయితే వే ఏ ఆ పాడుతున్నా ఏదో చిన్న బాధ కలుగుతుంది అన్న తర్వాత ఏం చేస్తావు ఇది వచ్చింది ఇట్ల తర్వాత ఏం చేయాలని మళ్ళీ ఆలోచించిన బాగుంది అని చెప్పింది అక్కడ ఇన్నోళ్ళు మళ్ళీ ఏం చేయాలి దీనికి అని చెప్పి మళ్ళా ఒక ఆ రోజు పొద్దు మూకపోయింది ఆ పద ఆలోచన అన్న ఇల్లు విడిసిపోయా ఇల్లు ఇడిచిపోయావు అదే పట్టిన ఆ పట్టు గోయరే పట్టలేదు గొర్రెలు మలుపుకుంటా గొర్రెలు మేపుకుంటే ఇంటికి వెళ్ళడు కాసుకొని గొర్రెలు దొడ్లే కొట్టడు మళ్ళీ జరిసే బయటకొచ్చి అట్లా నిలబడేవాడిని ఆ తర్వాత వచ్చింది మళ్ళా శరీణం తలిబొట్టు చిన్నపాయే చేతి గాజులు చిన్నపాయే ఏలమెలు చిన్నపాయే నొదటి బొట్టు చిన్నపాయే అద్దమో లే చూసుకుంటే ఏ గుండె నిండా బాధ పెడితేవే వెళ్ళిపోయింది అంతే ఓ నాలుగు పల్లె తల్లి విలిసిందు నేల తల్లి మురిసిందు పల్లె కోవిందు పచ్చని సేను చూసిందుకలు నిన్నే పడిగావే నడిచే దారి ఎదురే చూసిందే ఇల్లు పోయావే పల్లె దాటిపోయావే వానికి దూరామైతివే కన్నవాళ్ళు ఏడోసున్నరే అంటే రోజు అమ్మాయి సర్ది తీసుకొని చేను కాడికి వెళ్ళిపోతుంది ఒక రైతు బిడ్డ వాళ్ళన్నప్పుడు నడిచే దారి ఎదుర్కొన్నాము చేను చిలకలు అన్నీ వెదిరి చూసినట్టు ఈరోజు అమ్మాయి రాలేదు ఎందుకు కానీ ఏమో చచ్చిపోయిన తర్వాత ఎట్లా వస్తుంది రాదు కదా కావాలి నడిచే దారి వెదిరి చూసిందని చెప్పిన ఆ తర్వాత అట్టటా మూడు శరణాలతోనే పాఠం చేసిన అన్న వట్టి నడిశావే ఏడు అడుగులు నడిశావే మూడు ముళ్ళ బంధముతో మనుకుంటి ఇప్పుడే నీకు నూరేళ్ళొచ్చినే దిక్కులే నీవాడానై తినే ముడుబుల్ల వంద ఉంటాయి అని అనుకుంటే దిక్కులేని ఇప్పుడు అందరు కన్నడక నీళ్ళు కారాల్సింది అంతే ఇంకా నూరేళ్ళు ఇప్పుడే వచ్చిన నీకు ఏంది వయసు కానీ వయసులో ఇప్పుడు చచ్చిపోతే ఫస్ట్ కార్ ఏంది భార్య చనిపోతే భర్త ఏడుస్తాడు ఇంకా చెప్తున్నా కదా అసలు ఆ షూటింగ్ అసలు ఒక్క ఎన్ని రోజులు వేయచ్చు వేరే వాళ్ళు అనుకో కొందరు అడిగారు నన్ను ఈ షూటింగ్ మూడు రోజులు పట్టింది నాలుగు రోజులు పట్టింది తీయడానికి అన్నారు ఇందులో చేసాం ఒక్క ఒక రోజు అన్న ఒకటే రోజు అయ్యో ఒక్కరోజే అసలు వచ్చిన కెమెరామెన్ అయ్యో బాధపాడు ఏడుతున్నాడు ఇట్లా ఉంది అని అరే నిజంగా పాటల ఎంత ఉందంటే వచ్చిన షూటింగ్ వచ్చిన ఇట్లా పట్టుకొని ఇంకా చూస్తున్నా అందరు కన్నీలు పెట్టుకొని చూస్తున్నారు నేను యాక్టింగ్ చేసి ఏడుస్తుంటే అందరు ఏడుతున్నాడు తెలుసా నేను ఏడుతుంటే ఎందుకంటే ఆ ఉన్న పిల్లలు అట్లా ఏడుస్తున్నా ఆమె డెడ్ బట్ అనుకోవాలి అంత యాక్టింగ్ చేసింది నువ్వైతే అయితే మొత్తం అట్లా మునిపోయి మునిపోయి అసలు అట్లా ఇద్దరు ముగ్గిన అడిగిన అమ్మాయి తర్వాత ముందు కన్నా అడిగిన చచ్చిపోయే క్యారెక్టర్ ఉంటుంది భారీగా చచ్చిపోతుంది అమ్మా ఇట్లా ఆకటం చేయండి అయ్యో మేము చేయలేం అప్పు మాకు భయం అయితే మేము చేయలేము అన్నారు ఇంకా మీ మీనుంటి కాదని చెప్పి మెల్ల మెల్ల ఇంగో ఇంగో చెల్లి చేసి నాలుగో అమ్మాయి అమ్మాయి అంటే సరే ఓకే నువ్వు చెప్తే నేను చేస్తా అన్నది ఆ తర్వాత ఆ అమ్మాయి చేసింది ఇంకా బా అసలు వచ్చిన వాళ్ళలో ఏడుస్తున్నానంటే అంటే నేనే భయపడినా లాస్ట్కు అరే బాబు ఏడుస్తున్నా ఏంది ఇట్లా నువ్వు కూడా చాలా నీలం నీలం ఏడ్చిన కాదు నేను ఏడ్చింది అదేదో అది మంటే అది వేస్తారు కదా అది వేసుకున్నారు నేను వేసుకోలేదు తెలుసా నేను అసలు వేసుకోలేదు నేను ఏడ్చేసిన రియల్గా ఏడ్సేసిన భయం అని నేను తెలుసా కెమెరా వచ్చిన అందరు భయపడినరు ఏంది పాడేగట్టడం ఏంది ఇంత రియల్గా పాడేగట్టి తల గురి కొట్టడం మోసుడు అందరు కొట్టి మోస్తుంటే అసలు జనాలు వస్తుంటే అసలు చచ్చిపోయింది తెలుసా పది మిలియన్ ఉంది ఒక్కరోజే మొదట రోజు పది మిలియన్ పోయింది రెండు రోజులనే ఇరవై మిలియన్లు యూస్ వచ్చింది పాటకు పా పాట ఇప్పుడు కూడా మర్చిపోలేదు ఇప్పుడు కూడా తగ్గలేదు ఇప్పుడు తగ్గలేదు పోతూనే ఉంటుంది పాటలు అసలు ఇంకా పోదు ఇంకా ఏమాత్రం తగ్గలే అసలు ఆశ్చర్యం తెలుసా నేను తీసి అందరూ అడిగే మూడు రోజులు చేసావా ఈ పాట నాలుగు దినాలు చేసినావా ఎట్లా అయింది ఇంత సాధ్యం నీకు అంటున్నారు అరే బాబు ఒక్కనాడేరా బాబు ఈ షూటింగ్ చేసింది పోయి పెట్టు బాబు తీసేయనివ్వ అంటున్నా నేను అసలు నా ధైర్యానికి లాస్ట్కు నేను తిరిగి చూసుకున్నా ఒకసారి నా జీవితాన్ని అరే బాబు నేను ఈ పాట ఎట్లా తీస్తున్నాను ఎట్లా తీస్తా నేను ఇప్పుడు కనుక చాలా కష్టం అనిపించింది తెలుసా ఇంత కష్టం తెలుసు ఆ పాటకు ఇప్పుడు మనం ఏంటంటే డీజే ఎగురకము ఫోకులో ఎగురడం అనేది డీజే కొడతాం అది కొడతాం ఎగురుతాం స్టెప్పులు కలవాలి అవన్నీ ఆలోచిస్తాం స్టెప్ ఉన్నా స్టెప్ లేకపోయినా నడిచిపోతుంది ఇది పీలుతో తో జనాలు మెప్పియాలంటే ఎట్లా అవుతుంది ఏడ్చుకుంటే చాలా మంది చూడరు కూడా అసలు ఆడ నువ్వు యాక్టింగ్ చేస్తున్నాడు చుట్టుపక్కల కూడా ఎవ్వరు కెమెరా చూడడం కానీ లేదు లేదు ఊర్లో జరిగింది బాక్స్ పెట్టిండ్రు అయిపోయిన బాక్స్ పెట్టి పాట ఇంటినే అందరు సో ఏడుస్తున్నాడు అంత మనసు పెట్టిట్లా ఇట్లా పెట్టుకొని చూసి పోతున్నారు తప్ప ఎవ్వరు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తుండవు ఎందుకు అంటలేరు ఇట్లా చేయాల ఆ సరే ఇంకా ఆనక్కే తెలిసి అంటున్నారు అందరికి తెలుసా కెమెరా మీ నాన్న ఏం చేయాలనే చెప్పను దీని ఏం చేయాల అంటాడు ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా చేయి నువ్వు ఇట్లా చేయి మొత్తం మైండ్తో చెప్పుకుంటా చెప్పుకుంటా యాక్టింగ్ చేయాలి చెప్పుకుంటా పోలే మళ్ళీ ఏడవాలి ఇక్కడ కెమెరామెన్ కు చెప్పాలి ఊరికి వచ్చి సరేంది షార్టర్ రెడీ అయిందే కాదని రెడీ అన్నా చూసుకోండి మళ్ళీ ఊరికి పోయి మళ్ళీ ఏడవాలి అది ఈజీగా కొద్ది కష్టం కష్టం సెంటిమెంట్ సీన్ సీన్లా క్యారెక్టర్ పండిస్తూ ఇక్కడ వచ్చి కష్టం చాలా కష్టం ఇప్పుడు చెప్తుంటారు రెడీ అయిందే కాదనేది చెప్తుంటారు అవును మా అట్లా కాదు నేను ఊరికి రావాలి చెప్పాలి మళ్ళీ అన్న అయిందే సరే మళ్ళీ ఏడవాలి పో ఓకే రెడీ మళ్ళీ మళ్ళీ అప్పుడే ఏడు నీకు మళ్ళీ మళ్ళీ వస్తుందా ఎన్నిసార్లు ఎడత చెప్పు గుక్కి బట్టేసిన తెలుసా నిజంగా చాలా బాగా వచ్చింది అన్న పాట అది అంత కూడా మంచి మంచి ఆదరణ కాదు జీవితంలో పాట మిగిలిపోయి నీకు అంతే మళ్ళీ ఎవరు ఇప్పటికి కూడా మర్చిపోదు ఇంకా పది ఏళ్ళ మర్చిపోదు ఇంకా మళ్ళీ వచ్చే తరాలు కూడా మరొక ఆ పాట అంతే అట్లా అన్న బా అందరూ అనుకుంటారు నాలుగైదు రోజులు తీసిన దీన్ని ఎంత కష్టపడేరు అనేది ఒక్కరోజు తీసినాం అంటే అది సాధ్యం అవుతుంది పెన్ను పేపర్ లేకుండా ఓన్లీ మైండ్తోనే చెప్పేసిన అంతే గ్రేట్ అన్న అన్న ఇప్పుడు మొట్టమొదటిసారి నువ్వు మైండ్లో అనుకో మొట్టమొదటిసారి పాడిన పాటేది దాని తర్వాత నీకు మంచి పేరు తెచ్చిన మొట్టమొదటిసారి పేరు తెచ్చిన పాటేది మొట్టే అన్న ఇది ఎట్లా ఉంది స్టోరీ అంటే దేనికి నేను రెండు వేల పదిలా రెండు వేల పదిలా జరిగిన స్టోరీ ఇప్పుడు నీకు చెప్పబోతుంది ఇప్పుడు మళ్ళా రెండు వేల పది నాడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఈ క్యాసెట్ నేల తల్లి ఒక క్యాసెట్ ఆ రోజుల్లో రెండు వేల పదిలంటే పెద్ద కరువు కొంటే దినాలు రెండు వేల తొమ్మిదిలా కానీ రెండు వేల కానీ అప్పుడు అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇరవై మూడు కదా ఇది అప్పుడు ఎన్ని ఏళ్ళకిందా పది పన్నెండు పదిహేను కింద కదా పన్నెండు ఏళ్ళు ఏళ్ళు అప్పుడు నేను చిన్నగా ఉన్న పిల్లగాని అప్పుడు పాటలు పాడాను డబ్ వేసుకొని పోయి పాటలు పాడుతాను గొర్రెల కాడ అందరూ అనేవాళ్ళు ఏడేదో పిచ్చోడేంది పాటలు వాడుతున్నాడు పాటలు వాడుతున్నాడు ఉత్తగ గొర్రెలు కాసుకొని బతకంటే అని జనాలు అనుకుంటారు అనవాళ్ళు మా అమ్మ నాయనకు తెలియ ఒక్క ఈ పని చేస్తాడు అట్లా గోర పాటలు పాడతాడు ఉన్న గోర్రెలు కాసుకొని అంటే అట్లా పని ఎందుకు చేస్తాడు అనేది అమ్మ నాయన నేను పాటకు ఈ అర్థం పెట్టాలన్నా ఇది పాడాలన్నా పాడని తెలియదు అప్పుడు రెండు వేల పది పద తొమ్మిది రెండు వేల ఎనిమిది అప్పుడు చిన్నగా పాడుకుంటా 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 ప్రాక్టీస్ చేస్తే ప్రైవేట్ క్యాసెట్లు ఉంటాయి కదా అప్పుడు ఎల్లమ్మ కథలు కానీ పాటలు ఆ ప్రైవేటు పాటలు వస్తుంటే దానిలో పూర్ణో నెమ్మలు రాపించేది మా తమ్మింతోనే మా తమ్ముడు మూడో తరగతి నాలుగో తరగతి చిన్న పోరాడు చదువుతున్నాడు అవి నిమ్మర్లతో రాపిస్కపోయి రూపాయి కాయిన్లు ఉంటాయి కదా బాక్సులు ఆ రూపాయి ఫోన్లు వేసి కాయిన్ బాక్స్ ఆ నిమ్మరు కొట్టించి ఆ దాంట్లో రూపాయి వేసి హలో 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 అని అన్నా నేను కుండో నేను పాటలు పాడతా పాటలు పాడతాను ఏరే వాళ్ళకు వాళ్ళు పేరు తెలియదు వాళ్ళు ఊరు తెలియదు కానీ ఫోన్ చేసి ఊక మాట్లాడేవాడిని వాళ్ళేమనేది ఏ నీకేమన్నా ఉందా యా ఊరినిది ఏం చదువుకున్నాను అంటే ఏం చదువుకోలేదని గొర్రె కాసుకున్నా అన్న ఏం పాటలు పడతాయి బాబు అనేది ఇట్లా అనేది అంతా చాలామంది చాలా మంది అరే ఇదేం కర్వా అని చెప్పి ప్రయత్నం చేయంగా చేయంగా మనకు రవ్యాల అన్న ఉండడు అన్న తెలుసు కదా దాంట్లో చిన్న నెంబర్ ఏదో ఒక క్యాసెట్ దొరికింది ప్రైవేట్ క్యాసెట్ దాని పేరు తెలియదు నాకు ఆ క్యాసెట్లో నెంబర్ ఉంటే నెమ్మరు కలిస్తే వేసిన ఆనా అనా అనా నేను కొండ పాటలు పాడుతానా మాది నగర్ జిల్లా ఇట్లా గొర్రెలు కాసుకుంటా అంటే అరే బాబు ఎవరు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు తొందర తొందర పడి ఎవరికి ఫోన్ చేసావు అంటే అన్న ఎవరో అంటుండ పేరు అన్నికరాక పేరు తెలియదు కదా దాని మీద చదువుకుంటే మనం పేరు అవి అలా ఇట్లా అని పేరు ఉంటే దాని మీద మనం చదివి చెప్తాము అట్లా లేకుండా ఎవరు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఏంది ఏం చేస్తావు ఏం పని చేస్తావు నువ్వు అంటే గొర్రెలు కాస్తావు సారా అన్న గొర్రెలు కాస్త మేము పాటలు పాడతావు ఇలా డిగ్రీ డిగ్రీ చదువుకున్న వాళ్ళు పాటలు పాడటం కష్టం ఉంది అని అంటున్నారు అన్న పాడతా పాడతా అన్న అరే బాబు నా పేరు రవి అలా అయితే సంగతి అని అన్నాడు అన్నా అన్నా అని చెప్పి అంటే బాబు మళ్ళా మీరు ఎవరు మీరు ఇంతకు నువ్వేం చదువుకోలేని అంటుండో పాటలు పాడుతా అంటున్నాడు ఎట్లా సాధ్యమైతే నేనుంటి అని ఆయన పరిచాను అయిండు అనా పడతానా పడతానా నేనని ఒకటే ఫోన్ చేస్తాను ఆయనకు ఇంకా ఫోను అది ఒక్క నింబర్ కాల్చి దాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇంకా రూపాయి ఫోన్ వేస్తానే పోయినా రెండు మూడు సార్లు బట్టి మళ్ళీ రోజు మళ్ళీ రోజు అనా నేను కొండాయన అనా నేను కొండాయన అంటున్నాయి నాకు కొండ అంటే ఎవరో తెలియ నా ఎదుటి వ్యక్తి మంచుడా చెడ్డు నాకు తెలియదు కానీ నేను ఫోన్ మాట్లాడుతూనేవైనా నాకున్న పట్టుదల అదేదో అది ఒక పిచ్చి అనుకోన్ను అట్లప్పుడు బాబు రాండి ఒకసారి మళ్ళీ వచ్చి కలవండి సుతా అంటే నేను సంక్రాంతి పండుగ మొన్న సంక్రాంతి పండుగ సేమ్ అట్లా సంక్రాంతి పండుగ వచ్చింది అప్పుడు పండుగ వస్తే ఇంకా బెలంబు వండుతారు కదా ఓ నా రొట్టెలో నాడు బోయిన్ చేస్తారు బోయిన పండుగ నాడు నైట్ బయలుదేరినాం సం కర్రీ పండుగ నాడు హైదరాబాద్ దిగినాం మేము నాలుగు గంటలకు దిగినాం అన్న తెలవారుతా అన్న నాలుగు గంటలకు పన్నెండు గంటలు బస్సు ఎక్కితే మూడు నాలుగు గంటలు దింపి నాలుగు అయింది మేము అనుకున్నాం ఇంకా తెల్లారలేదులే హైదరాబాద్ స్టాండ్ అనుకో దోమలు విపరీతంగా కడుతున్నాయి ఇంత ఇంతలా ఉంటాయి దోమలు బస్ స్టాండ్ ఎట్లా ఉంటాయి దోమలు గొర్రెలు అవి మేకలు గొర్రెలు ఉంటాయి అవి కాసి వచ్చినాం నైట్ ఇద్దరం వచ్చి దిగినాం మా తమ్ముడు నేను ఆయనక దోమలు బాగా కడుతున్నాయి చిట్ట చిట్టా కడుతున్నాయి బాబా ఇవి దోమలు ఇట్లా కడుతున్నాయని తెల్లారి చూసినాం సరే పోతున్నా హైదరాబాద్ అంటే ఉంది ఇంకా లాగానే పోతాను నేను ఇట్లా అనుకున్నా పొదంపారంటే పొదంపా అన్నట్టు పోయినాం అట్లా పోయి నాలుగు అయినాక నాలుగు అయినాక ఐదుగా వచ్చింది నాకు అడ్రస్ తెలియదు ఫోన్ ఇక్క హైదరాబాద్కి వస్తామన్నా మేము అని చెప్పి ఆయనకు ఫోన్ చేసినాం ఫోన్ చేయ కానీ మళ్ళా మళ్ళీ ఎట్లా రావన్నో తెలియదు హైదరాబాద్కి వస్తామని ఒకటే చెప్పినాక హైదరాబాద్ మళ్ళీ ఇక్కడ ఎక్కడ పోవాలి లోకల్ అడ్రస్ తెలియదు కదా లోకల్ అడ్రస్ తెలియదు మరిక ఇదేం పరిచయం అని చెప్పి దిగిన మళ్ళీ దిగినాక అప్పుడు రూపాయ ఫోన్లు ఉండవు కదా ఐదున్నరకు మళ్ళీ ఫోన్ చేసినాం హైదరాబాద్కు వచ్చినాక రూపాయి ఫోన్ ఉండే మళ్ళీ రూపాయి ఫోన్ వేసి హలో అనా 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 మేము దిగిన హైదరాబాద్ అని చెప్తున్నాం అరే బాబు మేము నిదారలో ఉన్నవరా మీరు అట్లా ఫోన్ చేసి చంపుతున్నారు మమ్మల్ని పొద్దులకి పొద్దుగా ఐదు ఎవరు ఎత్తారు ఫోన్ చెప్పు తెల్ల తెల్లగవుతుంది అని చెప్పి మళ్ళీ వచ్చిన అనా అంటే బాబు మీరు అమర్పేటకు రండి అమర్పేటకు రండి అన్నాడు అరే అమర్పేట ఏడు ఉందో అని బస్సులో నాని అన్నా అన్న అమర్పేట వాళ్ళు అమర్పేట పోవాలంటే ఇప్పలా ఇంకో ఊరికి అది ఉప్పలో ఇక్కడ పోయి బస్ ఎక్కిన మళ్ళీ ఊరికి పోయి అరే బాబు ఇది ఉప్పలు పోతే అమర్పేట పోతే మళ్ళీ ఆయన మధ్య దగ్గినాం మళ్ళీ వచ్చి దిగి అక్కడ నుండి అమర్పేటలో దిగినా అమర్పేట మళ్ళీ వచ్చి మళ్ళీ ఐదున్నరకు ఫోన్ చేసినాక ఇక్కడ వచ్చేటప్పుడు ఏడు ఏడున్నర అని మళ్ళీ ఫోన్ చేసినాం అన్న ఇక్కడ వచ్చి అమరిపేటలో లేవాని అవును అరే బాబు మీరు ఇంద్రబాబు తెల్లవారు నుండి మొన్న నుండి ఫోన్ చేసి సమ్పుతున్నారు మీరు అని మన ఈసూబ్బు కూడా చెక్పోస్ట్ ఉంటాడు అక్కడికి రాని ఇసు కూడా చెక్ పోస్ట్ నుండి అన్నా అని చెప్పి దాన్ని ఎట్ట మైండ్ పెట్టుకోక్పోస్ట్ ఈసు కూడా చెక్ పోస్ట్ అనుకుంటూ వచ్చి కూడా ఆటోలు ఎక్కినాం ఆటో కూడా కూడా చెక్ పోస్ట్ దిమ్మిటాలో ఎనిమిది తొమ్మిది అయింది అన్న మేము ఆ కోటి నుండి బస్ స్టాండ్ నుండి ఐదు తెలవారు దాన్ని దిగిన వాళ్ళు తొమ్మిది అయింది తొమ్మిది వచ్చి ఆయన వచ్చి ఇంకా అన్న అన్న మేము ఈసూకి కూడా చెక్కు వచ్చి బండి వేసుకొని పల్లా బండ్ వేసుకొని నిలబడు అనా అంటే ఆయన ఏమనుకో ఎంత పెద్ద వాళ్ళు వస్తారు పిల్లలు వీళ్ళు ఎవరెవరు వస్తారు బ్యాచ్ అని అనుకున్నాను మేము ఇద్దరం లింగల్లాకపోయినాం నువ్వు ఇద్దరం పోయినావు బాబు ఏంటో అంటే అద్దె రూపాయి పోనీ మళ్ళా హలో అనా అన్న ఈయన ఈయన అంటున్నాను నేను ఈయన బాబు ఏ అంటే ఇతరులు అంటే నా సరే ఎక్కించుకోమరే మీరేనా రే బాబు అని చెప్పి ఇంకా ఆయన పండుగ తిన ఎవరు లేరు మంది పండుగలో అయినా ఉండరు ఇంకా పోయి స్టూడియో ఎక్కడ ఊస అన్న స్టూడియో ఎక్కడ ఊసబెట్టి ఏం చేయాలనుకున్నారు బాబు అనే అన్న ఒక ఆల్బమ్ చేద్దాం అనుకో క్యాసెట్ లాగా మేము చేయాలనుకున్నాం పాటలు అని అన్నాం మళ్ళీ ఎంత ఖర్చు పెడతారా అన్నా ఏం ఎంత అయితే అని అన్నా అయితే బాబు ముప్పై వేలు నలభై వేలు దగ్గర అయితే అన్నారు ఎందుకంటే క్యాసెట్ పాడిచ్చేది ఉంటుంది సింగర్లు వాడాలి నిజం చెప్పిన ఆయన అక్కడ అవ్వదు చెప్పాలి పాపం ఉన్న నిజం చెప్పినా ఇట్లా ఉంటుంది ఎలా ఎట్లా అంటే మాకు నలభై వేలు కాదు మేము కనీసం ఛార్జీలకే అప్పుడు నలభై వేలు చెప్తున్నాడు కానీ మొత్తం ఛార్జ్ కూడా లేవన్న అప్పుడు ఎంత ఉంది అరవై రూపాయల ఛార్జీ డెబ్భై రూపాయలు ఉంది అవి నాలుగు వందలు మూడు వందలు దొరకడే కష్టం ఉంది అరేమ్మా ఎట్లా నలభై వేలు చెప్తున్నా అనా మళ్ళీ పదివేలు అవుతుంది అని నేను అంటున్నా అరే బాబు నువ్వు పదివేలు ఏంది అని అంటున్నాడు పదివేలు అంటే ఎట్లకెళ్ళి ఏం చేసి అట్లా కాదు క్యాసెట్ మాత్రం ఆడిగా ఫైల్ రికార్డింగ్ చేసి ఇస్తాం మీరు రిలీజ్ చేసుకోండి మీ ఇష్టం నాకు క్యాసెట్లు అమ్ముకుంటారా రిలీజ్ చేస్తారా మీ ఇష్టం నేను నేనైతే మ్యూజిక్ పార్క్ చేస్తా అని అన్నాడు నలభై వేలు అయితే అవుతుంది బిడ్డ అని నా ముప్పై ఐదు వేలు అని అయ్యండి లాస్ట్ కనలే ముప్పై ఐదు వేలు కూడా లేవను మా దగ్గర పదివేలు ఇచ్చేది కష్టం అన్నా మేము ఎవ్వరు లేవు మేము ఇద్దరేం చేస్తున్నాం ఎవరు లేరు మా ఆయన కానీ మేము కాదు బాబు అని తేపు మాట్లాడాను ఇంకా ఒక గంట సేపు మాట్లాడి ఇంకా పోయి ఊరికి పోయి తెలుసుకోండి మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది కదా మేము ఎట్లా పోవాలి మళ్ళీ సందుల మూలలు పూర్త రావాలి కదా అన్న ఎట్లా పోవాలంటే ఇప్పుడు ఎట్లా వచ్చినా మళ్ళీ ఎట్లా ఉండే ఎట్లా ఈడవాడి ఆడవాడి మెల్ల హైదరాబాద్ బాస్టే చేరి మనం మళ్ళా ముప్పై ఐదు వేలు అంటున్నాడు పరిస్థితి ఏందని చెప్పి పైసలు లేవన్నా కరువు దినం అది ఒక్క లేదు బాగా ఆకలి బిడ్డలం ఉన్న గొర్రెలు ఎప్పుడన్నీ అన్ని నలభై ముప్పై యాభై దగ్గర ఉండొచ్చు మావి ఏం చేయలే పరిస్థితి ఒక్క రూపాయి ఎవ్వరి చెట్టు వాళ్ళు ఆ దినం పైసలు అంత కట్టు కరువు దినం ఇట్లా కాదు పరిస్థితి అని చెప్పి ఇంట్లోకి తెలియకుండా ఏం చేసినా ముప్పై గుర్రెలు ఎంపాలి తెలియకుండా తెలియకుండా పెద్ద గొర్రెలు పిల్లలు ఇప్పుడు గొర్రెలు ఇంటికి కొట్టుకొచ్చి ఇప్పుడు తెలుస్తాయి కదా అన్న ఇంట్లో అమ్ముతున్నా అని చెప్పలే అమ్ముతున్నా అని చెప్పాలి మరి ఏడిపోయినా చెప్పిన వాటిని అమ్మిన తర్వాత చెప్పుకున్నాం అమ్ముకున్నామని అని అమ్మిన తర్వాత చెప్పారా ఇంకా మా తమ్మితో అంటున్నారే మన పైసలు ఎక్కడ నుండి లేవు పైసలు ఎవరు ఇచ్చే లేరు ఆ రోజులు అగ్వ అన్న గొర్రెపిల్లప్పుడు అగ్వ ఉండే అగ్వా అగ్వ కాలం పోతే పో చిన్న పేద కొట్టే అని చెప్పి ఇది అమ్ముకున్నాం అన్న వచ్చినాయి మొత్తం పదహారు వేలు వచ్చినాయి పదహారు పదిహేడు పద్దెనిమిది వేల వరకు వచ్చినాము అవి అమ్ముతాయి ఆ పదహారు వేలు అన్నకు ఫోన్ చేసి మళ్ళీ రవే నాకు అన్న అన్న పైసలు ఉండవు వచ్చి రికార్డింగ్ చేస్తాను అరే రానరా బాబు మీరు ఊక సతాయం రండి అంటే ఎంత ఇస్తారు లాస్ట్ కన్నా అన్న పదిహేడు వేలు ఇస్తాను లాస్ట్ కన్నా వచ్చింది పద్దెనిమిది వేలే ఆ పద్దెనిమిది వేల వెయ్యి రూపాయలు చార్దీలో పూర్తి పెట్టుకున్నాం ఆయనకు ఇచ్చింది కూడా పదిహేడు వేలు పదహారు వేలు ఇచ్చినాం అన్న ఇప్పుడైనా మాట్లాడాలి రియల్గా ఇప్పుడు కూడా అడిగితే కూడా ఆయన ఇచ్చే ఉండాలి ఇప్పుడు ఈ మాటలు ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ చేసుకున్న ఇద్దరం పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఇచ్చిన అంతకు తప్ప ఇయ్యలేదన్న పాపం ఆయన కూడా ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు అప్పుడు వచ్చి రికార్డింగ్ ఒక వారం రోజులు స్టూడియోలో ఉండి రికార్డింగ్ ఎట్లా వాడుతున్నావు తెలియదు ఎట్లా వాడాలని తెలియదు అడ్డమైన అట్లా సర్చ్ చేసి మ్యూజిక్ కొట్టించి నా అదృష్టం ఏంటి అని అంటే అక్కడ మ్యూజిక్ చేసిన తర్వాత జీ ఇరవై నాలుగు గంటల ఛానల్ ఉంది కదా జీ ట్వంటీ ఫోర్ ఉందే దాంట్లో మనకు గిరిసార్ అని ఒక అన్న ఉన్నాడు ఆ గిరిసార్ ఏం చేసిండు ఆ స్టూడియోకు ఏదో మళ్ళీ ఇట్లా ఏదో వార్తలకు ఏం చేస్తుండే మేజిక్ ఇస్తారంట ఆసు మేజిక్కు ఆ స్టూడియోకి వచ్చిండు అన్న ఆ స్టూడియోకి వస్తే నేను ఇట్లా కూకున్నా పక్కన సీట్లు ఉంటాయి కదా స్టూడియోలో పక్కన కూక్కొని ఇట్లా ఉండ ఆయన మూత నుండి సక్కు వచ్చిండు నా మొక్కని తిక్క చూసిండు ఎవరు బాబా అన్నాడు అన్న మహబూబ్ నగర్ జిల్లా అన్న మళ్ళీ ఇక్కడెందుకు వచ్చినావా అన్నాడు అన్న పాటలు పాడతా అన్న ఏ నువ్వు పాటలు పాడతావా నాకైతే నమ్మిక లేదు నువ్వు నా అన్నాడు అవన్న పాడతానా అంటే పాటలు ఏడున్నాయి అని అన్నా దీంట్లో ఉండేదే అన్న రికార్డింగ్ చేసిన అంటే ఏం పని చేస్తావా అన్నాడు గొర్రెలు కాస్తావా అన్నా అన్న ఏం చదువుకున్నావా అని ఏం చదువుకో ఏం చదువుకోలేదంటావు గొర్రెలు కాస్తాను ఇంత దూరం వచ్చినవి ఎందుక అడిగిండు అవన్న పాటలు ఆడిన దీంట్లోదే దీంట్లో పెట్టు దే ఉన్నాయి దే దీంట్లో చూడాను ఏడున్నాయి పాటలు అంటే స్టూడియోలో ఉన్నాయన్న పోదంపా అని అక్కడ సురేష్ అనే ఉంటాడు బాబు ఈ బాబు పాటలు అంటే పెట్టు ఒకసారి ఎట్లా ఉండవు అన్న వచ్చిండు సార్ చూడండి సార్ చూడండి సార్ అని ఓతిండు అవి వస్తే ఇంకా ఫస్ట్ పాట రికార్డింగ్ చేసింది ఏంటి నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి నేల తల్లివో నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి గూడే మిసినపాయనా గుండెల్లో గాయము వైపాయనా గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి ఇమ్మిచ్చినగానే నీవు బాదేమి పడనంటవా కక్కిన ఈ గానే నీవు అనుకుంటావా నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి నీ పాట విన్నాడు మొదటిసారి నన్ను చూసిన వ్యక్తి నన్ను పరిచయం చేసి జీ ట్వంటీ ఫోర్ ఛానల్కు పరిచయం చేసి విన్నాడు ఆ పాట విని అరే బాబు బా బాగుడే బాగుంది నేను నేను ఎప్పుడు కలుస్తానంటే రెండు నెలల తర్వాత కలుస్తాను సంక్రాంతి పోయింది అప్పటికి రెండు నెలలకు ఉగాది అట్లా వస్త చిన్న పాటలు బాగుంటాయి నువ్వు మంచి సక్సెస్ అవుతావు బాగుండ బాగున్నా మా సార్కు చెప్తాను నేను జీ ఈ జీ ట్వంటీ ఫోర్లో పని చేస్తాడు అంటే నా దగ్గర ఫోన్ లేదు అప్పుడు ఆ నా నాన్న నెమ్మర్ అనేది అది రాసుకుని కొందంటే పెన్ను లేదు ఏది లేదు ఫోన్ లేదు అని చెప్పి సిగరెట్ డబ్బి ఉంటుంది కదా ఆ సిగరెట్ డబ్బు ఉంటే డబ్బును ఉరికిపోయి అది బేటా ఉంటే పోయి సించినది ఆయన సించేసుకొచ్చి ఆ నిమ్మర్ రాపిస్కున్నా రా నిమ్మర్ రాసి నేను ఫోన్ చేస్తాను అని అదృష్టం అది ఒక్క అదృష్టం భగవంతుడు దేవుడు అక్కడే ఉండు అనుకున్నా మానవు లోపడే దేవుడు దిగొచ్చిండు ఆయన వచ్చి ఆయన నిమ్మరించిపోయిండు నిమ్మరిస్తే మెల్లె మా నేనేం చేసిన ఇక్కడ ఆడిగా మొత్తం పైన అయిపోతాయి కదా అన్న ఇన్నాడు ఆ పాటలు విని బాగుంది అమ్మ నువ్వు నిన్ను సార్కి చెప్పి టీవీలో రా నువ్వు వస్తావు నువ్వు గుర్తు పెట్టుకుని అన్న అన్నాడు సరేనా తప్పకుండా గుర్తు పెట్టుకుంటా అన్న అన్నాక ఇంకా ఇంకా మాస్టర్ ఫింట్ ఇస్తాడు కదా ఫైనల్ ఇంకా మాస్టర్ ఫింట్ ఇంకా ఇలా అయిపోతుంది ఇంకా రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళేది అన్న మొత్తం అలా పొద్దున్న ఇంటికి పోయేది నేను ఆ రోజు వచ్చి వీణి ఆయన ఒక్కడు నెమ్మర్ ఇచ్చిపోతే ఆ నెమ్మర్ పట్టుకొని దినా మా ఊరు రూపాయి ఫోన్ ఉంటుందిగా మళ్ళా అన్నా అన్న కొండాయనన్నా నా అన్న నేను కొండా ఆయన ఎప్పుడు వారానికి ఒకసారి రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తేనేమైనా మా వాళ్ళు ఏమనుకున్నాను క్యాసిటీ తీసుకొని ఇక్కడ ఇంటికి పోయినా కదా అరే బాబు వినండి అని చెప్పి అవి ఎప్పుడు డ్యూటి లేరు అవి ఉండవాడు అవి దాంట్లో వేసి సీడేసి వినిపిస్తే వాళ్ళు ఎవరు ఇంటలేరు నా పాటలు ఏ అత్త తిక్కోన్ లాగా ఈ పాటలు తెచ్చిన ఫోన్ అంటున్నాను అరే ఇదేంద్రంజమ్మో అంత కష్టపడి మనం పాడి హైదరాబాద్ పోయి రికార్డు చేసుకొచ్చినాను మన పాటలు కూడా ఎవడు ఇంటలేడు అని పరిచాను ఎవడు ఇంటలేడు మరే వాళ్ళు ఇదేండి పరిశ్రమని చెప్పి అట్లే దాచిపెట్టుకున్నా ఆ క్యాసెట్లో రెండు క్యాసెట్లు కాడికి అట్టే దాచిపెట్టుకున్నా ఎవరైనా పోతే నాయనా అని చెప్పి మా తమ్ముడు నేను అని ఒక పోరుడు చిన్న పోరుడు మా మంచి సహితుడు చిన్న పిల్లలు అన్నప్పుడు అన్నా అన్న అనుకుంటే తిరిగి ముగ్గురం కలిసి విన్నాం ఎవడు ఇంటలేడు మా ముగ్గురు తప్ప అరే ఇదేనని చెప్పి అన్న కుంగ గిరిసారని రాసిపోయాను నెమ్మరు ఇంకా రూపాయి వేసి ఫోన్ చేసేది అన్నా నేను కొండ అయినా కరెక్ట్ ఉగాది పండుగ మొత్తం అప్పుడు భద్రాచలం తేరు మా ఊర్లో తేరు రథం చదువుతాడు శ్రీరామ్ ఆ రథం మొత్తం అయిపోయింది ఆ పండుగ అయిపోయిన మళ్ళ రోజే ఫోన్ చేసిన అన్నకు అన్నా అన్న అన్న అంటే చిన్న రేపు విలేకరులు మీ ఇంటికి వస్తారు మీ అడ్రస్ చెప్పి అన్నాడు అంటే అన్న పెద్దగూడ గ్రామం వనపర్తి మండలం ఇట్లా మహబూబ్నగర్ జిల్లానా మాదంటే సరే నగర్ నుండి విలేకరులు వస్తారు నేను ఇంటర్వ్యూ చేస్తారు సార్కు చెప్పిన జీ ట్వంటీ ఫోర్ ఛానల్కు జీతెలు సార్కు చెప్పిన సార్ ఒప్పుకున్నాడమ్మా తప్పకుండా అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను ఇంకా గొర్రెలక మేకలు కాసుకుంటూ ఉన్నాను కదా ఇంకా వాళ్ళు కెమెరాలు పట్టుకొని మళ్ళీ రోజు దిగిన ఇలా ఫోన్ చేసినా మళ్ళీ రోజు వచ్చినారు అరే ఊళ్ళో వచ్చి కొండ కొండా అంటే ఎవరో మాకు తెలియదు అంట అరే ఇదేంది పరిచయం అని చెప్పి మన ఇంటికి వచ్చిన పాటలు పాడే కొండ్రం ఫోన్ వచ్చింది నాకు జీ ట్వంటీ ఫోర్ ఛానల్ మేము విలేకరుల వచ్చినా మేము చేయండి అని చారిసారు అక్కడ పేరు వాళ్ళు వచ్చి రెండు రోజులు షూటింగ్ చేసిన అన్న ఊళ్ళనే రెండు రోజులు రెండు రోజులు అది ఏంది మనం అది అది లోగా అయినా చేస్తారు కదా ఇట్లా గోదలని వార్తల ముందు ఇంకా చేసి రెండు రోజులు పెట్టి అక్కడ గొర్రెలు మొత్తం గొర్రెలు కాసేది నా జీవితం మా ఇల్లు మా ఇడుపు మొత్తం చూపెట్టి జీ ట్వంటీ ఫోర్ ఛానల్ తీసుకొచ్చి జీ ఇరవై నాలుగు గంటల ఛానల్ చేసి అప్పుడు జనం ఊరు మొత్తం ఆశ్చర్యం కాదు ప్రపంచం మొత్తం చూసింది అన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పాటతోన ఈ క్యాసెట్తోన మొత్తం చూసి పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ముద్దుబిడ్డల ఆంధ్ర ప్రపంచం మొత్తం మహా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మన క్యాసెట్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషం అన్న ఈరోజు వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదాలు ఆ జీ ట్వంటీ ఫోర్ ఛానల్ కానీ అందరు ఛానల్ వాళ్ళకు పత్రిక వాళ్ళకు అందరికీ ధన్యవాదాలన్నా అక్కడ తీసుకొచ్చినందుకు ఈరోజు మీ ముందు వచ్చి కూడా నిలబడే అవకాశం మాకు దొరికిందన్న అన్న ఇప్పుడు అది అవును అందమైన గుణి ఎప్పుడు రాసిన పబ్లిక్ లో అదే అయితే నాకు జరిగిన స్టోరీ ఇది రియల్ స్టోరీ ఎందుకంటే ఈ రోజు మన అవ్వదు చెప్పుకునేంత అవసరం మనకు అవసరం లేదు ఆ పబ్లిక్ గార్డెన్స్ లో మన క్యాసెట్ రిలీజ్ చేసి ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక అందరూ ఆదరించి పెద్ద ఎత్తున చేసి పబ్లిక్ గార్డెన్స్ లో నేను పెట్టుకున్న ముప్పై గొర్రెలు అమ్ముకున్న గొర్రెల నుండి ఓ ముప్పై నలభై వేల రూపాయలు అప్పటికి ఇచ్చి మొత్తం ఒక యాభై వేలు ఆ రోజుల్లో లక్ష రూపాయల దగ్గర నాకు అందించిన ఆదరించిన అందరూ ఓ లక్ష రూపాయలు సంపాదించుకొని ఆ లక్ష రూపాయల గొర్రెలు తెచ్చుకొని కాపాడుకొని ఇట్లా నడుస్తున్నా అందమైన గుహ అన్నావు కదా అందమైన గుహ తర్వాత వచ్చింది మళ్ళీ ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నుండి అందమైన గుహ వచ్చింది రెండు గుహలు అలిగినప్పుడు ఏం అంటే గొర్రెలు అవి కూడా గొర్రెలు వేసుకొని పోయినప్పుడు నేను పోతుంటే ఒక గువ్వ రెండు గువ్వలు ఇట్లా ఉంటే ఒక గువ్వ అలిగింది ఒక గువ్వ రాసులు ఆడుతుంది ఆ సందర్భం వచ్చి పాడినా నేను వచ్చిన పాట ఇది ఆచల్గా ఏం లేదు అన్న అన్న రెండు గువ్వలు వచ్చి పాడిన పాటనే ఆ రెండు గువలు అలిగినప్పుడే పాడినా రే 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 ఏ రారే రారే అంటే ఒక గుండు మీద చిన్న రాయి ఉంటుంది ఆ రాయి ఇట్లా కట్టె పట్టుకునేవాడిని నేను ఎక్కువ గొర్రె కాడ బుధమైన ఉంటుంది ఇట్లా కట్టె పట్టుకొని రారే 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 రా ఇట్లా ఓని ఇట్లా ఏదో ఊగించుకొని మనసున రారే 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 అంటే రారే రారేతోన అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే అట్లా ఒక గువ్వ అలిగినప్పుడు ఆ గువ్వ ఇట్లా ఇట్లా రాస్తాడుతుందని ఇట్లా 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 అంతే అట్లా పల్లవింది ఫస్ట్ పల్లవచ్చిన తర్వాత నుండి మళ్ళా మేఘమై వెదిగింది సిరి గాలివై వచ్చింది మెరుపువై మెరిసింది సిరి వానవై కురిసింది అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నీవు మనసురాల గువ్వవే నేను అన్నారే నా రెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు నా రెండు రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు దేవత అనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నీవు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే ఆడుకుందామంటే వాట బొమ్మలు తెస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు తెస్తా పడిగింది నీకు ఇస్తా నీకు కోరింది నీకు తెస్తా నా తోడు నీవు ఉంటావా నాకు నీడై వచ్చినవా ఓ నా ముందు నీవు ఉంటావా నా గుండెల్లో నీవు ఉంటావా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినావే నీవు మనసురాలా గువ్వవే నేను ఎవ్వరు అన్నారే రే రారే రే 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 ఏ రే రే ప్రేమవై ఉన్నవా నీవు ప్రాణమై ఉన్నవా దీపమై ఉన్నవా నువ్వు వెలుగువై ఉన్నవా నువ్వు ఎంత ముద్దుకున్నవే నీకు ఏమీ బాధ వచ్చేనే నిజంగా నువ్వు పాడుతుంటే ఇన్నా కానీ వినసొంపుగా మనసు నిండు ఉంటుంది తెలుసా పాట అంతా అంతే ఊర్లలో పెద్దలు అంటారు చూడు అరే మనసు నిమ్మలమైందరూ పాట వింటే అంటారు అంతే ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకు ఊర్లలో పెళ్ళిళ్ళ అక్కడిక్కడ ఈ పాట ఎంతమంది తెలుసా డీజల్ దగ్గర పెళ్ళిళ్ళ దగ్గర మధ్య పెట్టుకుని తింటారు ఈ పాటలు అంతే ప్రతి వినడోళ్ళు పల్లెటూళ్ళు ఉన్నోళ్ళు వినోళ్ళు ఉండరు ఈ పాటని అంతా చూడం నా వయస్ట్లో కూలి అంత పేదరికం నా పాటల్లో ఉండే జీవితాలు కష్టాలు బాధలు నవ్వు అన్ని రకమైన ఆలోచనలతో అన్నా కొనసాగు ప్రేక్షకులు మాస్ మొత్తంలా పల్లెలో కష్టాజీవులు ఎప్పుడైతే మన పాటలు ఆకర్షించుకున్నారో మనం గుండెల నీడ నిండిపోతామని తెలుసు అన్న నీలాంటోళ్ళు గొప్ప వ్యక్తులు ఎందుకంటే అక్షరం ముక్క చదువుకోకున్నా సరే ఆ గొప్పతనం ఉన్న చూడన్న సరస్వతి ఇచ్చిన ఆ మాత ఇచ్చిన వరం ఎందుకంటే ఒకప్పుడు అబ్దుల్ కలాం కూడా ఇదే మాట మాట్లాడేవాడు కావాల్సింది చదువు కాదు తెలివి అంతే ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఏ స్థాయికి ఎదిగిండు మీరు కూడా అసలు చదువుకోకుండా ఈ స్థాయికి వచ్చారంటే మీ పట్టుదల నిజంగా చెప్పాలంటే పట్టుదలనే మీ పట్టుదలనే ఈడాక తీసుకొచ్చింది ఒక గురువు లేడు ఒక నేర్పించేవారు లేడు ఒక అక్షరం నేర్పించేవారు లేడు ఒక పాట నేర్పించేవారు లేడు పట్టుదల ఏదో పుట్టిస్తుంది ఎక్కడికో తీసుకెళ్తుంది మనిషిని పట్టుదలనే గొప్పది అంతే అన్న ఇప్పుడు నీకు ఒక సినిమా ఆపర్చునిటీ వచ్చింది అనుకో ఎవరన్నా ఒక మంచి ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి మంచి ఒక సినిమా నీకు ఒక టీమ్ ఇస్తా అని చెప్పేసి ఇంత బడ్జెట్ అవుతుంది కానీ మనం ఏంటంటే మన మనం ఎక్కువ ఏం చేస్తామంటే మనం ఎంత సోమత అవుతుందో కథ పక్కనకి వెళ్తాం మనం ఫస్ట్ ఇప్పుడు అందరూ డబ్బులు రావడానికి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కొందరు అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మనం అట్లా ఆలోచించాం ఫస్ట్ మన కథ మన కథలు ఏం చెప్పబోతున్నాం మన కథ ఏముంది అనేది అది ఆలోచిస్తాం మనం ఆలోచించేది అది మనం ఎట్లా అంటే అంత ఒలకవోసుడు అనేది చాలా తక్కువ మన దగ్గర అనేది ఇచ్చింది కదా సార్ తీసుకున్నాడు అట్లా కాదు మనం ఆ కథకు న్యాయం చేసినామా అది ఎంత జనంలోపడికి రేపు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా అనేది కాంపిటీషన్తోనే చేస్తామన్నా చిన్న ఖర్చుతోనే కూడుకునే పని నాది ఏంటంటే నేను మళ్ళీ ఇప్పుడు వచ్చిన పొడ్యూసర్ నష్టపోయి అయ్యో వీని వలన పరిష్కారం నష్టం వచ్చింది అనే పరిస్థితిని ఆసంటి మొఖం చూపలేము అది వచ్చింది బాధ ఎందుకంటే మీకు మంచి కొంచెం ఆపర్చునిటీ రావాలన్నా ఇంకా పైకి ఎదగాలి సూతం దేమిదయ్య కానీ పది మందికి ఎప్పుడూ నోట్లో ఉండాలి దేవుంది దయ ప్రేక్షకులు దయ మన ఆదరించిన ప్రేక్షకుల కొందనాలు ఎందుకంటే మా పాటలు అంతమంది ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు నేనే ఒకటి ఏదంటే నాకు వచ్చిన ఆలోచనలో నేను చేసే పనిలో చిన్న ఆలోచనతోనే కొనసాగుతుంటే తప్ప పెద్ద పెద్ద ఆలోచనలు ఉండవు నా లోపల చిన్న ఆలోచన అంతే నా ప్రయాణం అన్న అంతకు తప్ప ఏం లేదు అంత ప్రేక్షకుల దయ వాళ్ళ దయ మన పాటలు ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళకు వందనాలు ఎప్పుడు కానీ బాగుండాలి వాళ్ళు వాళ్ళు బాగుంటే చాలు మనం మంచి నేను అందరూ బాగుండాలి అందులో మనం అంత అదే కానీ ఏం లేదన్న ఆలోచన మీకు అనుకున్న కోరిక ప్రశ్న ఎందుకంటే కష్టపడుతూ రైతు బిడ్డ కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చినంటే చాలా అన్న మీరు నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న ఇప్పుడు మాకు పాత జిల్లా మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం ఉండే అప్పుడు ఇప్పుడు కొత్త జిల్లా ఉంది వనపర్తి జిల్లా మాది పక్కల పెద్దగూడ గ్రామం మా అమ్మ నాయన గవనికాడి రాములు గవనికాడి సత్యమ్మ అంతా చిన్న కుటి మామన్న మాది చిన్న చిన్న మామే పెండ్లైంది ఇద్దరు బిడ్డలు కొడుకు మా తమ్ముళ్ళకు ఇద్దరు తమ్ముళ్ళు ఉండరు వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి పిల్లలు ఏం చదువుతారు పిల్లలు చిన్న ఉన్నారు ఇప్పుడు ఉన్నాయి తక్కువనే ఉన్నాయి అది ఎక్కువ పొలాలు ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది నీళ్ళు వచ్చినాయి కాబట్టి కాలు వచ్చింది పంటలు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మేయడానికి స్థలం లేక కొన్ని ఉన్న జీవాలు నలభై యాభై జీవం గొర్రెలు పెట్టుకున్నాం తమ్మిన కొవ వంద దగ్గర పెట్టుకున్నాడు అంతే ఇంకా సిబ్బులు పుట్టిము కొనసాగుతుంది జీవితం అంతే అన్న నువ్వు మొత్తం రాసిన పాటల్లో అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన పాట మీకు అంటే అన్న నాన్న ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇప్పుడు ఒక నూరు పాటలు పాడాను నేను నూరైనాయి నా పాటల దగ్గర అందులో నేను ఏది ఇప్పుడు అందరు పుట్టిన బిడ్డలకు ఏ బిడ్డానికి గొప్ప చెప్పండి చెప్పాను అంటే ఇప్పుడు మామూలుగా అన్ని ఇప్పుడు అన్ని ఇష్టమే నలుగురు పిల్లలు ఇష్టమే మనసు ఒక ఒకటి ఉంటుంది కదా మనసు కద్దుకున్నది ఒకటి ఏంటంటే నేల తల్లి పాట భూమాత గొప్పతనం చెప్పినాం నేల తల్లిని ఆ రోజు రెండు వేల పది నాడు మనని ఇంత ముందుకు తీసుకెళ్లి పెద్దవాళ్ళు వచ్చి మన క్యాసెట్ రిలీజ్ చేసింది కదా భూమాత అంటే ఈ నేలపైనే మనం పుట్టి పెద్దగా అయి జీవించి కక్కి ఇమ్మిచ్చి అంతా ఇక్కడనే భూమాత ఓర్సుకుంటుంది కదా భూతల్లి ఆ తల్లి బిడ్డను కాబట్టి మనం ఇక్కడ నీళ్ళు ఇక్కనే భోజనం తింటున్నావు ఇక్కడ మనం అప్పుడు నువ్వు ఈ బిడ్డవా ఆ బిడ్డ నా మనం చచ్చిపోయిన రోజుల్లో ఆ భూ తల్లి ఏర్పంచేమి పెట్టదు కదా నేను పెడతదే ఆ తల్లి అందరిని ఒకతోనే సమకూర్చుకొని సాఫ్ చేసేసుకొని వెళ్ళిపోతుంటుంది కానీ అంతే కదా ఆ తల్లి బిడ్డలం కాబట్టి ఆ తల్లి గొప్పతనం నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకావు నేల తల్లి ఇమ్మిచ్చినా గానీ నీవు బాదేమి పడనంటావా అంటే ఓ తల్లితో ఓదార్చుకొని వెళ్ళిపోతుంది అప్పుడు ఈ లోకాన్ని మొత్తం వస్తుంది ఆ భూమాత ఫస్ట్ రాసిన పాట ఫస్ట్ వాడిన పాట ఎలుగు తీసుకొచ్చిన పాట రెండు వేల పది మాట ఇది ఈ విషయం ఎంతోమంది బిడ్డలు రెండు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు కూడా ఆదరించి మనని గొప్పగా ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఆ పాట చాలా ఇష్టమైన పాటలు అన్ని ఇష్టం కానీ ఒక జీవితంలో ఒక గుర్తింపు నా భూమాత గొప్పతనం చెప్పాం కదా ఇట్లా ఆ తల్లి ఒడిలో మనం పుడుతున్నాం కాబట్టి ఆ తల్లిని ఎప్పుడన్నా నేను నేను ఎప్పుడు మొక్కుతుంటాను భూతల్లిని అన్న ఇది శివుందన్న సరే లోకాలనే లెటిసిడానికి ఏముందో లోకాలనే లెటిసిడానికి ఏముందో వరమే విస్తావో నాపై దయనే చూపుతావో దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో లోకాలనే లెటిసిడానికి వంది ఏముందో లోకాలనే లెటిసిడానికి తెలవందీ ఏముందో ఎన్నో జీవుల కల్లా తన రాతను మీరు రాస్తారా ఎన్నో జీవుల కల్లా మీరు దారులు మీరు చూపుతారా నీ కొప్పుల దాగిన గంగా నేలకు తోగ్య చూసే ఏడారు ఎదిరి చూసే ఏడారు ఎదిరి చూసే లోకాల నేలటి శివుడాని కుదెలవందీ ఏముందో లోకాల నేలెటి శివుడా కుదెలవంది ఏముందో అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నీవు మనసురాలాగు అవే నేనెవ్వరు అన్నారే ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నీవు మనసురాలాగువే నిన్నెవ్వరు అన్నారే హు మేఘమై వెదిగింది సిరి వై పోచింది హు మెరుపు వై మెరిసింది సిరివానవై కురిసింది సిరివానవై కురిసింది అందమైన ఎందుకు వలిగినవే మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే రెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు నా రెండు రెపల్లోనా నువ్వే నాకు అనిపించావు దేవత అనుకున్నా వెన్నెలా వెలిగేవనుకున్నా అందమైన గువ్వవే నీవు ఎందుకు వెలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నెవ్వరు అన్నారే ఇల్లు జీసి పోే పల్లె దాటి పోే కట్టుకున్నా బూరా కన్న వాళ్ళు ఏడు సున్న రే ఇల్లు జిడిసి పోే పల్లె దాటి పోే కట్టుకున్నా బ దూరా మా తిర కన్ను తాలిబొట్టు చిన్నపాయ చేతి గాజులు చిన్నపాయ ఏల మెట్టలు చిన్నపాయ నొదటి బొట్టు చిన్నపాయ అద్దమో లే కుంటే గుండె నిండా బాధ పెడుతీవే ఇల్లు పోయావే పల్లె పోయావే కట్టుకున్న వానికి దూరమైతే కన్నవాళ్ళు ఏడు వస్తున్నారే నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే ఓ నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే సూరుడై చంద్రుడై వచ్చావా సుక్కల ముగ్గులు వేశావా ఓ ప్రాణమా నా ప్రాణమా నా గుండెల్లో దాగినవా నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే గాలివాన ఒకటైతే మన మనసులే ఒకటైతే ముత్యాలు ఏమి మురిసినవే రంగులు ఏమి కలిసినవే ఆ నవ్వుతో ఈ నవ్వుతో ఆ చూపుతో విచూపుతో నచ్చావని నువ్వు వచ్చావని నన్ను గిచ్చావని నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసోచే అన్న నేల తల్లివా నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి ఇమ్మిచ్చిన గానే నీవు బాధ పడనంటవా కక్కిన ఈ గాన్నే నీవు బిడ్డనివ్వనుకుంటావా నీల తల్లివా నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి ఆ పిలిచిన పలకవు నేల తల్లి